అంతర్యామి అనంత శతకోటి ప్రణామాలు. అణువణువునా దాగి ఉన్న నీ విశ్వరూప సౌందర్యాన్ని నా మనోనేత్రాలతో తిలకించి పులకితుడనవుతున్నాను. ఈ దివ్యానుభూతిని హృదయములో పదిలముగా దాచుకోగలిగితే ధన్యుడను. కలియుగములో నీ నామస్మరణముతోనే ముక్తిని సాధించవచ్చునున్నారు. నా పూర్వజన్మ సుకృతం వలన మరణం వరకు నీ నామస్మరణం చేసే అనుగ్రహం ప్రసాదించు స్వామి. నేను అల్పజ్ఞానిని. జపాలు, మంత్రాలు, షోడశోపచార శాస్త్రీయ విధానాలు నాకు తెలియవు. ప్రణవ సహితమైన నీ నామచింతనతో చింతలు తెలుగునని విశ్వాసం తప్ప నీ మీద నమ్మకమే నిన్ను కొలిచే శక్తినిచ్చింది. వినయ విధేయతలతో, భక్తి ప్రవృత్తులతో, నిశ్చల బుద్ధితో బ్రహ్మ కడిగిన నీ పాద పద్మాలపై నా పద సుమాలను ఉంచటమే నా సంకల్పం. మంచి చెడు తెలిసినా తెలియకపోయినా, తెలిసి తెలియనట్టున్నా చెడువైపే మొగ్గుతున్న మనిషి మనసుకు అసలు దినుసు భక్తి మాత్రమేనని, భక్తితో సకల పాపహరణము సాధ్యమేనని సాధకులు గ్రహించాలి. అప్పుడు ఒక్క క్షణము కూడా దుర్వినియోగపరచకుండా పరహిత వ్రతుడై నీ చరణాల చెంత నీ నామస్మరణలో నిశ్చంతగా తృప్తిగా ఉండగలడు. నీవు మానవాళికి ఇచ్చిన మహత్తర సందేశం ఇదే కదా, మనిషి జీవితమంతా తన శ్రమకు తగిన ఫలితంతో సంతృప్తి పొంది ఆనందముగా జీవించాలి. ఆ సంతృప్తి మాటనే మరిచిపోయి మానవుడు ఇవాళ అర్హతను బట్టి, శ్రమను బట్టి నీవు ఇస్తున్న సత్ఫలితముతో తృప్తి పడక జీవితమంతా నరక యాతన అనుభవిస్తున్నాడు. వృత్తిని, ప్రవృత్తిని ధర్మబద్ధముగా నిర్వహిస్తూ, నీ నామచింతన చేస్తూ ఆధ్యాత్మిక శిఖరము అందుకునే ప్రయత్నములో నిమగ్నమై ఉండటమే నా ప్రధాన సంకల్పం. సమస్త ప్రాణకోటిలో నా ఆత్మనే దర్శిస్తూ, తద్వారా నిన్ను సందర్శిస్తూ విశ్వ వికాస యాగములో ఓ సమిదనై జన్మ సార్థకం పొందాలన్నదే నా ప్రధాన లక్ష్యం. పరమాత్మ, ఈ నా లక్ష్య ప్రాప్తికై శక్తిని మాత్రం అనుగ్రహించు స్వామీ.